పరిశ్రమకు చెందిన ఎంతో మంది నటి నటులు రాజకీయాల్లో కూడా ఎంట్రీ ఇస్తుంటారు. ఇక తమ అభిమాన నటులు గెలవడం కోసం వారి ఫ్యాన్స్ చేసే హడావిడి మామూలుగా ఉండదు. అయితే రాజకీయాల్లోకి వచ్చిన ప్రతి సెలబ్రిటీ గెలుస్తారనే గ్యారంటీ మాత్రం ఉండదు. కొద్దిలో కొద్ది మంది మాత్రమే అటు సినీ జీవితంలో ఇటు రాజకీయ జీవితంలో సక్సెస్ అవుతుంటారు. అలాంటి వారిలో హాలీవుడ్ సీనియర్ హీరో ఆర్నాల్డ్ ష్వార్జ్నెగర్ స్టార్ హీరోగా ఉన్న ఆర్నాల్డ్ ఆ తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. రాజకీయాల్లో బాగానే సక్సెస్ అయ్యారు. కానీ సొంత బిడ్డలు మాత్రం తన తండ్రిని రాజకీయవేత్తగా చూడలేకపోయారు. పైగా అసహించుకున్నారట. డెబ్బై మూడేళ్ల ఆర్నాల్డ్ ఫ్యాక్స్ న్యూస్ ఛానల్ కు ఇటీవల ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో ఆర్నాల్డ్ తన వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడుతూ నటుడిగా ఉన్న తాను గవర్నర్గా ఎన్నికయ్యాక తన పిల్లలు సంతోషిస్తారని అనుకున్నానని కానీ వారు ఆ సమయంలో తనను తన పదవిని ఎంతో అసహించుకున్నారని చెప్పారు. వాళ్లు తన సినిమాలు చూసి పెరిగారని తనతో పాటు సెట్స్ లోకి వచ్చి సందడి చేశారని అన్నారు. హాలీవుడ్ వాళ్ళకి వినోదం కానీ పాలిటిక్స్ కాదని ఆర్నాల్డ్ అన్నారు. రాజకీయాల సాగుతో వారిని హాలీవుడ్ నుంచి షిఫ్ట్ చేయడాన్ని పిల్లలు తట్టుకోలేకపోయారు. అంతేకాదు కాలిఫోర్నియా తానేమీ అభివృద్ధి చెయ్యలేదని వాళ్ల అభిప్రాయమని అన్నారు. కానీ తనకు కూడా పరిమితులు ఉంటాయి కదా, అది వాళ్లు అర్థం చేసుకోలేకపోయారని ఆవేదన చెందారు. అందుకే తన రాజకీయాలు వాళ్లకు అసహ్యంగా అనిపించాయని ఆ కారణంగానే తనను ద్వేషించారని ఆర్నాల్డ్ అన్నారు. రాజకీయాలు సినిమాలు రెండు పడవల మీద ప్రయాణం లాంటివి. ఏమాత్రం బ్యాలెన్స్ తప్పినా మునిగిపోక తప్పదని రొనాల్డ్ రీగన్ లాంటి వాళ్లు స్వీయ అనుభవంతో ఎప్పుడో చెప్పారు. అది నాకు తర్వాతే అర్థమైంది అంటూ చెప్పుకొచ్చాడు ఆర్నాల్డ్. 2003 నుంచి 2011 వరకు కాలిఫోర్నియా గవర్నర్గా పనిచేశాడు ఆర్నాల్డ్. చివరిగా 2019లో టెర్మినేటర్ డార్క్ ఫేట్ చిత్రంలో కనిపించాడు. ప్రస్తుతం ఆర్నాల్డ్ చేతిలో ఎలాంటి చిత్రాలు లేవు. ప్రతి వార్త ఎక్స్క్లూజివ్ సూపర్ బ్రాండ్ టైమ్ మండే టు సాటర్డే 8 PM నంబర్ 1 మాత్రమే కాదు అంతకు మించి.